N7 News. नमस्ते आदाब सत श्री अकाल, मैं निशा और सोहेल टीवी N7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार। అలాగే రేణుకాయలమ్మ పండుగ, అంజనేయ స్వామి పండుగ బోధాలతో భక్తి శ్రద్ధలతో చాలా బ్రహ్మాండంగా చేయటం జరిగింది. భక్తి శ్రద్ధ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన భక్తి భావన బాగా పెరగటంతో దేవుడు కూడా మనకు ఇటు వర్షాలు సకాలం కురిపించడం, ప్రాజెక్టులకు విఘ్నాలు లేకుండా ముందుకెళ్ళటం జరుగుతుంది. లింగరాజపల్లి గ్రామంలో మొదటి నుంచి స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ మరియు ఎంపీపీలు, డిప్యూటీసీలు సన్నిహితంగా మాకు వివరిస్తారు. ఇప్పటి నుంచో ఈ ప్రజల డిమాండ్ ఉంటే ఇక్కడ రోడ్డు, బీటీ రోడ్డు ఎంపీ అయిపోయిన తర్వాత మొట్టమొదటి వాడు చేసిన భైరవి రాజకీయాలైనా రాజకీయాలకు అతీతంగా కూడా మేము ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాం. సో ఈ సందర్భంగా ఇంత చిన్న ఊర్లో ఇన్ని గుళ్ళు వీళ్ళు గడిచిన నెలకెళ్ళి చెప్తా ఉండ్రి, నెల రెండు నెలకెళ్ళి కూడా చెప్తుండ్రు. మరి వీడికి వచ్చి చూస్తే నిజంగా ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి అయింది. ఎందుకంటే ఇన్ని గుళ్ళు ఇంత షార్ట్ టైంలో చేసుకోవడం, బుడ్రాయి పండుగ కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇక్కడ మల్లేష్ గారు కూడా సొంత డబ్బులతో అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఇట్లా అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఈరోజు చూస్తుంటే ఎల్లుండి శ్రీరామనవమి ఉన్నది, అంతటా కూడా గ్రామ గ్రామాల ఇప్పుడే గోకారం పోయి వస్తున్నాం. ఆడ చింతపూ బండకాడ శ్రీరాముల కళ్యాణం అవుతుంది. ఈ ప్రాంతంలోనే చాలా పెద్ద ఎత్తున ఆడ తిరునాళ్ళలాగా అవుతాయి, వేలాది మంది కూడా వస్తారు అక్కడ. మరి ఇక్కడ ఎక్కడ ఏ గ్రామం పోయినా ఏడా పోయినా అక్కడ సంఘంలో అడిగితే వాళ్ళు ఎక్కడికి ఫోన్ చేసినా రాముల వారి కళ్యాణం కార్యక్రమాలు ఎట్లా చేయాలని ఊర్లల్లో యువత కానీ పెద్దలు కానీ అదే పనిలో ఉన్నారు. ఈ పండుగకు మా గ్రామంలో ఉన్నటువంటి 3 తరాల ఆడపిల్లలు, ఆడబిడ్డలు వాళ్ళందరూ వచ్చేసేసి కన్నుల పండుగగా ఈ పండుగను జరుపుకుంటుంటే నిజంగా మా జన్మ ధన్యమైందని అనిపిస్తుంది, మాకెంతో సంతోషంగా అనిపించేస్తుంది. ఇట్లాంటి పండుగ మా జీవితంలో జరుపుకోగలుగుతామా అనుకున్నాం, కానీ చాలా సంతోషంగా ఉంది. అది నిజంగా సాధ్యమవుతుందా ఏమో అనుకున్న నేపథ్యంలో అది అవలీలగా మా గ్రామస్తుల సహకారంతో ఈ పండుగని చాలా సమర్థవంతంగా మా గ్రామస్తుల సహకారంతో నిర్వహించగలిగినాం. ఈ పండుగకు నిజంగా మా ఆడబిడ్డలు, మా ఊరికి వచ్చినటువంటి ఆడబిడ్డలు, గతంలో మా ఊరు ఇలా ఉండే మా ఊరికి రోడ్డు లేకపోతుండే, మా ఊరికి బజారు లేకపోతుండే, మా ఊరికి అది లేకపోతుండే, ఇండ్లు సక్కగా లేకపోతుండే, మా ఊరు ఇలా ఉంటుందని చెప్పేసి వాళ్ళ అత్తగారులలో పోయింది. ఆ తర్వాత స్వామివారికి అన్నప్రసాదం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించగలరని మనవి. స్వస్తి. ఇప్పుడు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు కూర్చున్నటువంటి వారికి
ధాన్యాలు పంపిస్తాం.